జిందాబాద్, కాంగ్రెస్ సైట్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ సైట్ జిందాబాద్. అలే ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం. అదేవిధంగా ఎల్ఈడి లైట్స్ అంట, మినరల్ ఫండ్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి కదా, ఎల్ఈడి లైట్స్ 20% కమిషన్కి వస్తాయట. మరి ఇటువంటి విషయాలు మనం ఎన్నడూ చూడలేదు సుదీర్ఘ రాజకీయాల్లో. ఈ సాంప్రదాయాలు ఈ ప్రాంతానికి మంచిది కావు. మరి నేరచర్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇటువంటి విషయాలు జరగవు అని నేను సభాముఖంగా నిర్మాణం చేస్తున్నాను. నేరచర్ల మున్సిపాలిటీకి ఏమేం చేసినావు నాకు గుర్తునే ఒకసారి చెప్తాను. ఈరోజు మిర్యాలగూడ, నేరచర్ల, గడేపల్లి, హుజూర్ నగర్, కోదా ఖమ్మంకి రోడ్డు విస్తరించే పనులు నేను మంజూరు చేసిన. నేరచర్ల పాలకీడు జాన్పాడు రోడ్డు నేను మంజూరు చేసిన. నేరచర్ల పెంచుగల్లి రోడ్డు నేను మంజూరు చేసిన. నేరచర్ల కరెంటు, మంచినీళ్లు అన్ని విధాలుగా నేరచర్ల పట్టణానికి ఎంతో మేలు చేస్తాం. ముందు ముందు కూడా నేరచర్ల పట్టణ అభివృద్ధికి, నేరచర్ల పట్టణ ప్రజల మేలుకి, ప్రగతికి కట్టుబడి ఉందని చెప్పి ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. అభ్యర్థుల ఎంపికలో సరే ఒక కమిటీ వేసినాం, నా పాత్ర కూడా కొంత ఉంటుంది. కానీ నేను సభాముఖంగా చెప్తున్నా, గెలుపే ప్రాతిపదికన మనం గెలవాలి. గెలుపే ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరగాలి అని చెప్పి నేను స్పష్టంగా మనం చేస్తున్నా. మరి ఎక్కడన్నా ఎవరికైనా పోటీ ఉంటే అది కూర్చొని సంజాయించి ఏ విధంగా చేయాలి, ఒక కాంప్రమైజ్ వాటి ఇటు కలిసి చేద్దామని చెప్పి మరి చైర్మన్కి పోటీ వస్తే చైర్మన్, వైస్ చైర్మన్, లేకపోతే షేరింగ్లను ఏదో ఒకటి ఏదో విధంగా ఒక కాంప్రమైజ్ పద్ధతిలో చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి వార్డులో 15 మంది కౌన్సిలర్లు, ప్రతి కౌన్సిలర్ కూడా గెలుపు ఒక్కటే ప్రాతిపదికగా ఎంపిక చేయాలని కోరుకుంటున్నాం. మరి నేను కూడా సరే రాష్ట్ర బాధ్యత ఉన్నా కొంత సమయం కేటాయించి ఇక్కడ అభ్యర్థుల ఎంపికలు అదేవిధంగా ప్రచార కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటానని, నేను ఇప్పుడు ఈ ప్రాంతంలో మరి ఎమ్మెల్యే మొన్న కాంగ్రెస్ పార్టీ నా సతీమణి పద్మావతి ఓడిపోయినప్పటిది నేను ఎప్పటిలాగే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఆదుకోవడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ ప్రాంత ప్రజలు మేలు కోరి చిత్తశుద్ధితో నిజాయితీతో మరి నిరంతరంగా ప్రజాసేవలో నిమగ్నమై చేస్తానని చెప్పి మనం మరోసారి మీకు మాట్లాడుతూ. జై హింద్, జై కాంగ్రెస్. ఎన్నికలు సరైన అవకాశం ఇవ్వద్దు అని ఒక కుట్రపూరితంగా ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ చేస్తుంటే నేను హైకోర్టు పోయినా. మరి హైకోర్టులో కూడా అదేందుకు చిత్రంగానే 6వ తారీఖు అది కేసు పోస్టింగ్ ఇచ్చింది. చూడాలి ఏం చేస్తారు, మీరు న్యాయం చేయండి. ఎలక్షన్స్కి నిష్పాక్షికంగా, ఇంపార్షియల్గా, ఫెయిర్గా, ఫ్రీగా, న్యూట్రల్ నిర్వహించండి. మేమంటే ఉత్తమ్ కుమార్ ఎన్నికలు భయపడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. 130 ఏళ్ళ చరిత్రగా కాంగ్రెస్ పార్టీ భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఎన్నికలు వరుస కేసులు. మీరు పిచ్చి పిచ్చి మాట్లాడుతూ మాట్లాడుతున్నారు. మరోసారి మేము ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు
ముందుగానన్నా రిజర్వేషన్ ప్రకటించాల్సి ఉంటే మేము ఎలక్షన్స్ పోస్ట్పోన్ అంటలేము. వాటిన రిజర్వేషన్లకి నామినేషన్ కి వారం రోజులు సమయం అని చెప్పి కొడుతున్నాం అంతే. ఈ విషయం మళ్ళీ హైకోర్టులో కూడా 6వ తారీఖు చీఫ్ జస్టిస్ వినబోతున్నారు. సరే ఎక్కడో కొంత ఈ తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. మిత్రులారా, రెండో విషయం, మరి నేడు జిల్లాలో కూడా మైనారిటీ సంఖ్య మంచి స్థాయిలోనే ఉంది. భారతదేశంలో పంజాబ్లో, కేరళలో, వెస్ట్ బెంగాల్లో, ఒరిస్సాలో, బీహార్లో ముఖ్యమంత్రులు స్పష్టమైన ప్రకటించిండ్రు సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేయము అని కేసీఆర్ గారు ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అమలు చేయమని ప్రకటించాలి చిత్తశుద్ధి ఉంటే. కేరళలో చేసినట్టుగా ముఖ్యమంత్రి శాసనసభ స్పెషల్ సెషన్ పెట్టి, అత్యవసర సమావేశం పెట్టి కేరళలో చేసినట్టుగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేయము, దీనికి వ్యతిరేకమైన తీర్మానం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తుంది. దాని ద్వారానే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయం మైనారిటీ విషయంలో కేసీఆర్ వైఖరి స్పష్టంగా ఉందని చెప్పి మనం చేస్తున్నారు. అదేవిధంగా నేడుచర్ల పట్టణం మున్సిపాలిటీ కావడానికి కారణం మేమే. నేడుచర్ల మున్సిపాలిటీ బాగుపడాలి. గతంలో బాగుపడ్డది, గతంలో నిధులు వచ్చినాయి, గతంలో ప్రయత్నం చేసినాం, గతంలో డెవలప్మెంట్ చేసినాం. ముందు ముందు కూడా నేడుచర్ల మున్సిపాలిటీలో ప్రజలు బాగుండాలి, నేడుచర్ల మున్సిపాలిటీ ప్రగతి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడు హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ మీద ఒక దొంగల ముఠా ఉన్నది. వాళ్ళకి అభివృద్ధి, ప్రజలు, ప్రగతి అనే నిలవది. మన అందరు నేను తెలియదు నాకు తెలియదు, మన హైదరాబాద్ లో పెద్ద పేపర్ అయినా అందరు సర్పంచ్ ఫోన్ చేసి ఒకటే ట్రాక్టర్ రమ్మని చెప్పినట. ఆ ట్రాక్టర్ కంపెనీ కమిషన్ కోసం కోటా. Subscribe us and press the bell icon for more interesting updates.